దంతక్షయం, పళ్ళసందులు, ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం ఇలా కారణం ఏదైనప్పటికీ పళ్ళు చిగుల నొప్పితో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మన ఇళ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే ఆయా నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలు. ఉల్లిపాయలను మనం వంటింట్లో రుచి కోసం నిత్యం ఉపయోగిస్తుంటాం. అయితే దీంతో దంతాల నొప్పిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే, ఒక ఉల్లిగడ్డను తీసుకొని అడ్డంగా చక్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చక్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ఉల్లిలోని ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి. లవంగ నూనె. 2-3 చుక్కల లవంగ నూనె, 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కలిపి మిశ్రమంగా చేయాలి. అందులో కాటన్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాలపై రాయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది, ఇతర దంత సమస్యలు కూడా పోతాయి. కీరదోస. పైన చెప్పిన ఉల్లిపాయల్లాగే కీరదోస ముక్కలను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాలపై ఉంచాలి. దీంతో వాటి నొప్పి తగ్గుతుంది. టీ బ్యాగ్. వేడివేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్ను నొప్పి పుడుతున్న దంతాలపై ఉంచాలి. అందులో ఉండే పలు రసాయనాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి, చిగులను హాయిపరుస్తాయి. అల్లం ముక్క. అల్లం కొమ్మను తీసుకొని బాగా కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నమలాలి. అలా చేయడం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి.